సినీ ఇండస్ట్రీలో ఒడిదుడుకులు అనేది సహజం. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే. ఉన్నట్టుండి కొంతమందిని ఆకాశానికి ఎత్తేసే సినీ ప్రేక్షకులు మరికొంతమందిని అధఃపాతాలనికి తొక్కివేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అదే ప్రతిభ లేక నటనతో మెప్పించలేక అదృష్టం కలిసి రాకపోతే వారికి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టంగా మారుతుంది. ఇక ఎంత కుటుంబ బ్యాక్గ్రౌండ్తో వచ్చినప్పటికీ ప్రతిభ అనేది చాలా అవసరం. ఇక ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్లను చవిచేస్తూ ఆస్తులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక మరికొంతమంది అలాంటి ఆలోచనలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒకరు. హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత తన తల్లి పేరు మీద అంజన ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మృగరాజు, సన్నవ సత్యమూర్తి, ఆరెంజ్ వంటి చిత్రాలతో పూర్తిగా ఆస్తులు సైతం పోగొట్టుకుని చివరికి రోడ్డున పడ్డారు నాగబాబు. అప్పులు ఎక్కువైన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. కానీ తన అన్న చిరంజీవి సగం వరకు అప్పులు తీర్చినట్లు సమాచారం. ఇకపోతే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అరుదుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్రలు పోషిస్తూ వస్తున్న నాగబాబు ఆస్తి మాత్రం ప్రస్తుతం వైరల్గా మారింది. 2019లో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున నరసాపురం ఎంపీ పదవికి పోటీ చేసి వైసీపీ కార్యకర్త రఘురామ కృష్ణరాజు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో నాగబాబు తనకు, తన భార్యకు కలిపి మొత్తంగా 41 కోట్ల రూపాయలు మాత్రమే ఉందని సూచించారు. ఇందులో వాహనాలు, చరాస్తుల విలువ 36.73 కోట్లు ఉండగా స్థిరాస్తుల విలువ 4.22 కోట్లు, అలాగే అప్పులు 2.70 కోట్లు ఉన్నట్లు చూపించడం జరిగింది. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.